ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరినీ పర్యావరణ ఆదివారపు ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. పాడుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. ఓ స్తుతి మీ ఆత్మతో
ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు మనం ఉత్సహించి సంతోషించేదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరుము, తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగములు కలుగునుగాక. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 67వ సంగీతం, శాశ్వతుడా విస్మయముంది నేను, పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. Thank you.
సాలమందు నన్ను జయించగా నేస్తిర దృష్టితో సాష్టాంగ పడి నీ స్తుతి చేతును మహాదేవా ఒప్పుకోలు కూపిల్పు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడ్ల మనల్ని మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడ్ల ఆయన నమ్మతగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనముగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములు వినయంతో ఒప్పుకుందాము. అందరము కలిసి ఒప్పుకుందాం. సర్వశక్తి తప్పిపోయిన మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను నేర్చితిమి. మేము చేయవలసినవి చేయక చేరాలని చేసిమి. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా పాప విడుదలమని మమ్మ కరుణింపు. ఓ దేవా తమ తప్పుదములో ఒప్పుకున్న వారిని కాయము పశ్చాత్తాపపడవని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరములకందరి నీ పరిశుద్ధ నామము మహిమ కలుగులాగున మేము ఇక భక్తి నీతి శుద్ధతో జీవించలాగున ఆయన నిమిత్తం దయచేయము. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రార్థించుదాము. పెంతకోస్తు తర్వాత మూడవ ఆదివారపు సంగ్రహ ప్రార్థన అంశము సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నది. సృష్టికర్తవైన దేవా, అత్యంత గంభీరమైన అనేక మేళ్లను సృష్టిలో మాకు అనుగ్రహించినందుకు వందనములు. నిన్ను మహిమపరచు సృష్టి అంతటిని బట్టి నీ పరిశుద్ధ నామమును గణపరిచి వందన స్తోత్రములు అర్పించుచున్నాము. సృష్టి యొక్క నమ్మకమైన నిర్వాహకులముగా ఉండుటకు నియమమును పిలిచి ఉన్నావు. సృష్టి పట్ల నీ పట్ల మా బాధ్యతలను నిర్వహించుటలో మేము తప్పిపోతుమి. మా చెడుతనము నుండి మమ్మను పరిశుద్ధపరిచి విశ్వసనీయతతో సృష్టి పట్ల పర్యావరణంతో అనుగుణ్యముగా జీవించుచు ప్రకృతి యొక్క అద్భుత అనుభవములో పాలు పొందుటకు సహాయం చేయమని, ఎల్లప్పుడూ జీవించుచు పరిపాలించుచున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము.
ఆమేన్. అందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని చదువుగా విందాం. మొదటి పాఠం సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు గల వాక్యాన్ని చదువుగా విందాం. మొదటి పాఠముగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం ప్రారంభం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపును, కొండలు పుట్టక మునుపును, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుంటిని. ఆయనపై ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులను మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పాటు చేసినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఈ మాటకు చదవలసిన మొదటి పాఠము సరి. లేచినబడిండగా కీర్తనల గ్రంథంలో నుంచి 19వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా 19వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. చివరి చరణం అందరము కలిసి చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించున్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలెనున్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మతగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి,
అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గాయకొరట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటును కనుగొనగలవాడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును యెహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నీ నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములను గాక తండ్రి కుమారుడు స్తుతి మహిమలు కలుగుగా దయచేసి కూర్చోనండి. కూర్చోనుండగా పత్రిక పాఠము చదువుగా విందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8 వచనాలని చదువుగా విందాం. ఈ దినంకై ఏర్పాటు చేయబడిన 2వ పాఠముగా యోహాన్ రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వచనం నుండి 8వ వచనం దీవెన వాక్యము చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వచనం ప్రారంభము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఇద్దరు నుండి దిగి వచ్చేలా చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనసీనుడైనన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లాను, సమస్తమైనవి నేను అల్ఫయు ఓమేగయు అనగా ఆదియును అంతమునయున్నాడని ఉన్నవాడను. దప్పిగుణవానికి జీవజలముల బుగ్గులోని జలములను నేను ఉచితంగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. నేను అతనికి దేవుణ్ణి ఉండును, అతను నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకంతో మండు గుండంలో పాలు పొందురు. ఇది 2వ మరణం. ఇంతవరకు చదవలసిన 2వ పాఠము సరే.
చిన్నబడి ఉండగా సువార్త పాఠము చదువుగా విందాం. పరిశుద్ధుడైన లూకావు రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని 25వ వచనం వరకు వాక్యాన్ని చదువుగా విందాం. సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకావు రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 25 వరకు గల లేఖన భాగమును చదవగా విందము. మరొకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన వద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ఇంత మట్టుకు చదవలసిన సువార్త పాఠ్యభాగము సరి అయింది. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 572వ కీర్తన, స్తుతియు మహిమయు నీకే, క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవ అనే కీర్తన పాడుకుంటూ వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధపడదాం. మహిమయునికి చితి కిం దివి కిం నీతి వితాతి కిం కర్తవై వెళ్ళాయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగా నీచు హితుడా మా ప్రేమని అసిడి వర్ణ పుటెండ భాగ్యధారలవాన విసారు మంచి గాలి విరియు పుష్పములు రసమల్కు పల్లోని రమ్య ప్రేమం దాటం ప్రసారించు నిజ సౌఖ్యకాలములు ఇంపాయి ఫలించు నైశ్వర్యాధికములు తంబో
మనారించి దౌర్భాగ్య స్థితి ఉన్న ధరణికి నీ పుత్ర ప్రాణమందు చేసి నరులకి ధర్మమున పరాతతి చెడు సర్వ వర ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడ దయగలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినమున ప్రభ పర్యావరణ ఆదివారమును మేము జ్ఞాపకం చేసుకుంటు నీవు సృష్టించిన సృష్టిని ప్రభ మేము ఏ విధంగా సంరక్షించాలో కాపాడాలో మా బాధ్యతలను ప్రభ మరి తెలియబోచుండగా ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు సృష్టికర్తవైన తండ్రి మాతో మాట్లాడము, మా జీవితాలను సరిచేయము, నీకు అనుకూలంగా ఉండినట్లు నీ పరిశుద్ధాత్మతో మా అందరితో మాట్లాడమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంఘమ, ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేడు మనము పెంతకోస్త తర్వాత మూడవ ఆదివారము పర్యావరణ ఆదివారమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంశము సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నది. క్రియేషన్ ప్రొక్లెయిమ్స్ గ్లోరీ ఆఫ్ గాడ్. సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నది అనేటువంటి అంశమును తలపోసుకొనుచు పర్యావరణ ఆదివారమును మనమందరం కూడా గమనించు ఉన్నాము. జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినమును జ్ఞాపకం చేసుకొని దక్షిణియా సంఘం వారు ఈ దినమును ప్రత్యేకంగా పర్యావరణ ఆదివారంగా మనకు కేటాయించి ఉన్నారు. ఐక్యరాజ్య సమితి వారు ఈ యొక్క దశాబ్దానికై ఏర్పాటు చేసినటువంటి అంశము ఇకోసిస్టమ్ రెస్టోరేషన్, పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించుట అనేటువంటి అంశం మీద
ఈ దశాబ్దమంతా ఈ 10 సంవత్సరాలు కూడా దానిని కేంద్రీకరించాలని దాని మీద కేంద్రీకృతమై ఉండాలని వారు నిర్ణయించున్నారు ప్రియ సంఘమా ఈ దినమున మనము పర్యావరణ దినమును జ్ఞాపకం చేసుకుంటున్నాం పర్యావరణమును ఆలోచన చేస్తున్నాం దేవుడు ప్రేమతో మనకిచ్చినటువంటి గొప్ప వరము ఈ ప్రకృతి ఈ సృష్టిని దేవుడు మన చేతిలో గొప్ప వరప్రసాదంగా ఇచ్చి ఉండగా దాని పట్ల మనం ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నాము నేడు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి సంఘము 1974 లో మొట్టమొదటిగా ప్రపంచ పర్యావరణ దినమును అనుసరించుట మరి మనం చూస్తూ ఉన్నాం ఆ తదుపరి పర్యావరణములో వచ్చినటువంటి మార్పులు మానవ మనుగడకు పర్యావరణం ద్వారా వచ్చినటువంటి అననుకూల పరిస్థితులను బట్టి ఏ విధంగా పర్యావరణాన్ని సంరక్షించాలని మరి ధ్యానించుట మరి ప్రారంభమైనది 1974 నుండి ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినమును అనుసరిస్తూ ఉన్నారు నేడు మన యొక్క సంఘాల్లో అధ్యక్ష మండలాల్లో మరి దక్షిణీయ సంఘమంతా కూడా మరి మొక్కలు నాటుతూ ఉన్నారు మరి అనేక మంది మరి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాములు మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు సండే స్కూల్ స్థాయిలో యవనస్తులకు స్త్రీల మైత్రి వారికి సంఘమంతటికి కూడా మరి మొక్కలు నాటాలి వాటిని పెంచాలి మరి అడవులను మరి ఏ విధంగా సంరక్షించాలి సహజ వనరులను ఏ విధంగా కాపాడాలి ప్రకృతిని ఏ విధంగా మనం సంరక్షించాలనేటువంటి వాటి మీద అవగాహన సదస్సులను మరి నేడు అధ్యక్ష మండలమంతా మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రియ సంగమ మనము లోతుగా ఆలోచన చేసినట్లయితే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పర్యావరణమును కాపాడుటే న్యూ ఇకో స్పిరిచువాలిటీ అనేటువంటి స్లోగన్ తీసుకొని వచ్చారు ఆధ్యాత్మికత స్థితిలో నీవు ఆత్మీయంగా బలపడుతూ ఉన్నావంటే దేవుడిచ్చినటువంటి ఈ పర్యావరణాన్ని దేవుడిచ్చినటువంటి ఈ సృష్టిని దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి ప్రకృతిని సంరక్షించుటే ఆధ్యాత్మికతలో భాగమని మన ముందు ఉంచబడుతూ ఉన్నది అభివృద్ధి పేరట నేడు గాలిని నీటిని మరి భూమిని మరి కలుషితం చేస్తూ మానవ మనుగడకే కష్టమైనటువంటి నేటి పరిస్థితిలో మనం మాత్రమే కాదు రాబోయే తరాల వారికి ఇది మనం అందించాలనేటువంటి బాధ్యతను విస్మరించి నేడు మనం జీవిస్తూ ఉండగా సృష్టిని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆదికాండ మొదటి అధ్యాయము 10వ వచనంలో 12వ వచనంలో 18, 21, 25 వచనాల్లో దేవుడు సృష్టిని చేసినప్పుడు చెప్పిన మాట దేవుడు అది చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను చాలా మంచిగా ఉన్నటువంటి సృష్టి మరి ఎప్పుడు ఈ యొక్క పతనావస్థకు వచ్చింది ఎప్పుడు ఇది సృష్టి నాశనం అవుతున్నది అంటే మనము ఆదికాండ మొదటి అధ్యాయము 26వ వచనము 28వ వచనంలో చూస్తే ఈ మాటలు చెప్పబడుతున్నాయి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి దేవుడు చెప్పిన మాట ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిండించి దానిని లోబర్చుకునుడి దేవుడు ఇచ్చింది దాన్ని లోబర్చుకొనమని అంటే దాన్ని నాశనం చేయమని కాదు దాన్ని సంరక్షించమని మనం ముందుకు వెళ్తే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు దేవుడు ఏలమని అంటే సంరక్షించమంటే దాన్ని కాపాడమనేటువంటి బాధ్యతను మనకు అప్పగిస్తే ఈరోజు వాటిని మరి విరివిగా వాడేసి అధికముగా ఉపయోగించుకొని స్వార్థానికి ఉపయోగించుకొని మనము నాశనం చేస్తూ ఉన్నాం కానీ దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏమిటంటే స్టీవర్డ్షిప్ గృహ నిర్వాహకత్వము అనేటువంటి బాధ్యతను ఇచ్చాడు దేవుని తర్వాత సృష్టిలో ప్రథమ ఫలముగా ఉన్నటువంటి మనకు దేవుడు ఆ బాధ్యతనిస్తే ఈరోజు దానిని విస్మరిస్తూ ఉన్నాడు యోబు భక్తుడు గ్రంథములో ఓ చక్కటి మాట రాయబడింది యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనంలో ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము దేవుని చేత నడిపింపబడినదై ఇది నరులకు నివాసయోగ్యమైనటువంటి ఈ భూగోళమును మానవుడు హ్యూమన్ సెంట్రిక్గా మానవ కేంద్రితమైనటువంటి భూమండలముగా మనిషి జీవిస్తూ ఈ పర్యావరణమును నాశనం చేస్తూ
నరులకు నివాస యోగ్యమైన ఈ భూగోళాన్ని అగ్నిగోళంగా మారుస్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్ గా ఉంటున్నది, ఇప్పుడు గ్లోబల్ వార్నింగ్ వస్తున్నది. వాయు కాలుష్యం, గాలి కాలుష్యం, భూమి కాలుష్యం, చెట్లను నరికేస్తూ మనిషి అగ్నిగుండంలో ఉన్నట్టుగా అన్సీజనల్గా ఈరోజు మనము అకాలపు వర్షాలు, అకాలపు ఎండలు, అకాలపు మరణాలు, తెగుళ్ళు ఈరోజు చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనంతటికే కారణము మహాత్మా గాంధీ గారు ఒక చక్కటి మాట చెప్పారు. వారిచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, భూమి మీద ఉన్న వనరులు ప్రతి వారి యొక్క అవసరతలు తీర్చుటకు సరిపోతాయి, కానీ ప్రతి వారి యొక్క దురాశను తీర్చలేవు. దేవుడిచ్చినటువంటి ప్రకృతిలో ఉన్న వనరులు, దేవుడిచ్చినటువంటి ప్రకృతి ప్రసాదంగా ఇచ్చినటువంటి వీటన్నిటినీ ప్రతి వారి యొక్క అవసరతలు తీర్చగలవు, కానీ ప్రతి వారి యొక్క దురాశను ఎప్పటికీ తీర్చలేవు. నేడు దురాశతో, గ్రీడ్తో ఉన్నాం మనం. అందరూ గ్రీడ్తో నింపబడి సెల్ఫిష్తో, స్వార్థముతో దేవుడిచ్చినటువంటి ఈ వనరులను నాశనం చేస్తూ సృష్టి దేవునికి ఏ విధంగా మహిమను ప్రకటిస్తూ దేవుని యొక్క మహిమను వెల్లడి చేస్తుందో ఆ సంగతిని గమనించలేని స్థితిలోనికి వెళ్ళాడు. స్వార్థముతో కళ్ళు మూసివేయబడ్డాయి. ప్రియమైన సంఘమా, మనము 19వ సంకీర్తనలో చూస్తే కీర్తనకారుడు చక్కటి మాటలు రాశాడు. 19వ కీర్తనలో మొదటి చరణం చూస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. 2వ చరణములు, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. 19వ సంకీర్తనలో మనం చూస్తే దేవుని మహిమను ఈ యొక్క సృష్టి ఏ విధంగా ప్రకటిస్తున్నది, అది మనకు బోధ చేయుచున్నది, అది మనకు జ్ఞానమును ఘోషిస్తూ ఉన్నది. 8వ కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. మొదటి చరణములు, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా, భూమి ఎంతంతట నీ నామము ఎంత ప్రభావము గలది. ఆకాశములు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, భూమి దేవుని యొక్క ప్రభావం ఏమిటో తెలియజేస్తూ ఉంటే దేవుని యొక్క మహిమను, మానవుని యొక్క బాధ్యతను 8వ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది దీన్ని ఏమంటారంటే, మానవుడు క్రౌన్ ఆఫ్ క్రియేషన్ అని అనుకుంటూ ఉంటాడు, సృష్టికి ఒక మకుటము లాంటి వాడని. ఆ మాటను మనము 5, 6, 7, 8 చరణాల్లో చూస్తే ఈ విధంగా రాయబడుతుంది, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు అని సెలవిస్తూ ఇంకా క్రింద రాసిన, గొర్రెలు, ఎడ్లను, మృగములు, ఆకాశ పక్షులు సమస్తమును వాని పాదముల క్రింద నీవు ఉంచున్నావు. అనగా దేవుడు గొప్ప ఆధిక్యతను మానవునికి ఇచ్చి ఉండగా మానవుడు వాటిని నిలుపుకోలేకపోతున్నాడు, వాటిని సంరక్షించి వాటిని కాపాడి రాబోయే తరముల వారికి అందించాల్సినటువంటి మానవుడు వాటిని నాశనం చేస్తున్నాడు. అందుకే 19వ కీర్తనలో 2వ చరణంలో అన్నమాట, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. జ్ఞానము సృష్టి వైపు మనం చూస్తే, అందుకే ఒక చక్కటి పాట పడుతుంది, సృష్టిని చూడయో అది ఎంత బాగుంది. సృష్టి వైపు నీవు చూడు, సూర్య చంద్ర నక్షత్రముల వైపు చూడు, ఆకాశ పక్షుల వైపు చూడు, ఈ ప్రకృతి వైపు చూడు. పగటికి పగలు, రాత్రికి రాత్రి నీకు బోధను, జ్ఞానమును తెలియజేయుచున్నది. అందుకే నేడు చదివినటువంటి మొదటి పాఠం సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుండి 31వ వచనం వరకు మనం చూస్తే, క్రియేషన్ ప్రొక్లెయిమ్స్ దట్ గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్, దేవుడు సర్వజ్ఞాని అని సృష్టి ప్రకటిస్తూ ఉన్నది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మనం చదువుకున్న భాగం చూస్తే జ్ఞానం గురించి తెలియజేస్తున్నది. ఈ యొక్క జ్ఞానము ఏమిటి అని అంటే, అది ఎప్పటి నుంచి ఉన్నదంటే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది 8వ అధ్యాయం 22లో, సృష్టి ఆరంభమున ఆది కాలము నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే ప్రవాహ జలములు సృష్టింపబడక మునిపే, పర్వతములు మైదానములు సృష్టింపబడక మునిపే జ్ఞానమున్నదట. కొంతమంది వేదాంత పండితులు అంటారు, ఈ జ్ఞానం ఎవరో కాదు,
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే యేసు క్రీస్తు ప్రభువారే లోగోస్ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. అనగా అగాధ జలముల మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రిత్వము సృష్టి యొక్క ఆరంభములో ఉన్నారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనగా ఈ యొక్క మాటలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు సృష్టిని మనం తేరి చూస్తూ ఉండగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం చూడగలం. సృష్టిలో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కనుగొనగలము. ఎంత ప్రకృతి ధర్మం ప్రకారము ఎంత క్రమముగా ఎంత చక్కగా అవి నిర్వర్తించుకుంటూ వెళ్తున్నాయి. కాలాలు జీవులు సర్వజీవులు వాటి వాటి ప్రకృతి ధర్మంగా క్రమంగా వెళుతూ ఉండగా వీటిని చూస్తే జ్ఞానము మనకు ఘోషిస్తూ ఉన్నది. కానీ మానవుడు తన సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నాడు, దేవుని యొక్క జ్ఞానమును కనుగొనలేకపోతున్నాడు. అందుకన్నాడు సోమరి చీమల యొద్దకు వెళ్ళి నీవు బుద్ధి తెచ్చుకో, పక్షులను చూడు, ఆకాశ పక్షులను, భూమి మీద ఉన్నటువంటి జీవులను చూడు, నీవు జ్ఞానమును పొందుకుంటావు. సృష్టి దేవుని యొక్క మహిమను దేవుని యొక్క జ్ఞానమును మనకు వెల్లడి పరుచున్నది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 1:20 ఈ విధంగా చెప్పబడుతుంది, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వములను జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. ఎటు చూడాలి మనం? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మనం తేరి చూచినప్పుడు వాటిని జాగ్రత్తగా చూచినప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకు తెలియజేయబడుతుంది. మనం దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకునవచ్చు. ప్రియ సంఘం అనేడు దేవుని జ్ఞానం కంటే మానవ జ్ఞానం మీద ఆధారపడ్డాం. సాంకేతిక పరిజ్ఞానమని పరిగెత్తుతూ ఉన్నాము. ఈ యొక్క అజ్ఞానముతో దేవుని నుంచి మనము దూరం అయిపోతూ ఉన్నాం. దేవునితో ఉన్న సత్సంబంధాలను మనం కోల్పోతూ ఉన్నాం. రెండవ మాటను మనం చూసినట్లయితే క్రియేషన్ ప్రొక్లెయిమ్స్ గాడ్ ఈజ్ ఇటర్నల్, దేవుడు శాశ్వతుడై ఉన్నాడు, నిత్యత్వం కలిగిన వాడై ఉన్నాడని సృష్టి దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నది. ఆ మాటను మనము ప్రకటన గ్రంథము 21:8 చూస్తే శాశ్వతుడైనటువంటి దేవుని గురించి తెలియజేయబడుతుంది. ఈరోజు మనం చక్కటి సంగీతం పాడుకొని ఉన్నాం, 67వ సంగీతం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, శాశ్వతుడా విస్మయం ఉంది నేను. ఎందుకు విస్మయం పొందుతున్నామంటే సృష్టి వైపు చూస్తే ఆ మాటలు ఎంత చక్కగా, అడవులు, పక్షులు, పర్వతములు వాటన్నిటిని దేవుని యొక్క సొంత హస్త సృష్టి చూసినప్పుడు మనం విస్మయం పొందుతాం. ఎందుకంటే ఆయన శాశ్వతుడు, నిత్యత్వం కలిగిన వాడు. ఈ ప్రకటన గ్రంథములో ఈ గ్రంథకర్త యోహాను పద్మాస్ ద్వీపమందు పరవశుడయ్యాడు. ఆ దర్శనములో చూస్తున్నాడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయినది, ఇకను సముద్రము లేదు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త సృష్టితో ఉన్నది. ఎందుకనగా ఈ యొక్క సృష్టి బలత్కారంతో నింపబడినప్పుడు, దేవుని యొక్క మాటలను మీరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, నోవహు కాలములో ఏ విధంగా భూమి బలత్కారంతో నింపబడినప్పుడు దేవుడు భూమిని తుడిచివేశాడు, మనం ఇంకను మనసు మార్చుకోకుండా ఇంకను మన స్వార్థముతో ఇంకను దురాశతో దేవుని యొక్క సృష్టి పట్ల బాధ్యతను విస్మరిస్తే ఇవి పాతవి గతించేను అని చెప్పబడుతుంది. కనుక మనలో పరివర్తన రా, మనలో మార్పుతో దేవుని యొక్క సృష్టి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో గ్రహించినటువంటి వారముగా ఉండాలని. ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తే యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, మానవుడు తన యొక్క స్వార్థంతో ఈ సృష్టిని నాశనం చేస్తుండగా నూతన సృష్టిని, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వారికి క్రొత్త జీవితాన్ని ఇస్తా అంటున్నాడు. మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు పౌలు, క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి, నూతన మార్పులోనికి, నూతన అనుభవంలోనికి రావాలి. ప్రభు సృష్టి ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు గ్రహించేటువంటి ఆత్మీయ స్థితిలోనికి రావాలి. ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు,
ఇదిగో సమస్తమును నూతనముగా చేయగలిగేటువంటి ప్రభువు వైపు మనం చూస్తూ మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రభువుకు ఆయాసకరమైనటువంటి సృష్టి పట్ల మనం జరిగించేటువంటి ప్రతి కష్టమును ప్రతి మరి బలత్కారమును ప్రతి ఆయాసకరమైనటువంటి పనులను మనం విడిచిపెడదాం. మూడవ మాట మనం గమనించినట్లయితే సువార్త పాఠ్య భాగంలో పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయం 22 నుండి 25వ వచనాన్ని మనం గమనిస్తే క్రియేషన్ ప్రొక్లెయిమ్స్ దట్ గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, దేవుడు సర్వశక్తిమంతుడని సృష్టి ప్రకటించుచున్నది. దేవుడు సర్వభౌమాధికారం కలిగినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు, ఆయన చేయదాటి ఎవరు ఏమి కూడా చేయజాలరు అని సృష్టి ప్రకటిస్తూ ఉన్నది. ఈరోజు చదివినటువంటి సువార్త పాఠ్య భాగంలో ఈ మాటను మత్తయి సువార్తికుడు కూడా రాస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 23 నుంచి 27వ వచనం వరకు అక్కడ చెప్పబడుతుంది, ప్రభువారు తన శిష్యులతో కూడా దోనెలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇక్కడ లూకా సువార్తికుడు సరస్సు అని చెప్తూ ఉన్నాడు, మత్తయి సువార్తలో ఇది సముద్రం అని చెప్పబడుతూ ఉన్నది. వీరు ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా గాలి తుఫాను మొదలైంది. అలలు రేగుతూ ఉన్నాయి, దోనిలోనికి వస్తూ ఉండగా వారు అంటున్నారు, ప్రభా మనం నశించిపోతున్నాము, రక్షించు. యేసు క్రీస్తు ప్రభువారు లేచి తుఫాను గద్దిస్తున్నాడు, సముద్రమును గద్దిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి లూకాసు వార్తలో ఆ యొక్క తుఫాను గద్దించగా గాలి నీరు నిమ్మలమాయను. వారు విస్మయం పొందిరి, ఏ విధంగా ప్రభు యొక్క మాటను బట్టి ఆ గాలి ఆ నీరు ఆ తుఫాను ఆగిపోయిందో అని వారు విస్మయం పొందుతున్నారు. అనగా దేవుని యొక్క సృష్టి కార్యమైనటువంటి ఆ సృష్టి, దేవుని యొక్క హస్త కార్యములైనటువంటి ఆ సృష్టి ప్రభు మాటను వింటూ ఉన్నాయి. నీరు, గాలి, ఆకాశములు, భూమి సమస్తము దేవుని మాట వింటూ ఉన్నాయి. కానీ సృష్టిలో భాగమైనటువంటి మానవుడు సృష్టిని కానీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే మోషే తన చేతి కర్రను ఎత్తినప్పుడు ఎర్ర సముద్రము రెండు పాయలుగా ఆయను, ఏలియా ఆహారం ఆకలితో ఉన్నప్పుడు దేవుడు కాకోలముల చేత ఆహారాన్ని దేవుడు పంపించాడు, మూడవది యోనా సముద్రపు గర్భములో మరి చేప కడుపులు 3 దినములు ఉన్నాడు, నీరు సముద్రము పక్షులు నేల సమస్తము దేవుని మాట వింటున్నాయి. కానీ మానవుడు సృష్టిని గమనించటం లేదు. సృష్టి ఏ విధంగా దేవుని మహిమపరుస్తుందో, సృష్టి దేవుని యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తుందో గమనించలేనటువంటి స్థితిలో మానవుడు ఉంటున్నాడు. అందును బట్టి రెండు ప్రధానమైనటువంటి నియమాలు, ప్రిన్సిపుల్స్ అంటారు. ఒకటి, వీఆర్ లివింగ్ ఇంటర్కనెక్టెడ్నెస్. సృష్టి లేకుండా మానవుడు లేకుండా సృష్టి ఉండగలదు, కానీ సృష్టి లేకుండా మానవుడు బ్రతకలేడు. వీఆర్ ఇంటర్కనెక్టెడ్నెస్, ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉండగా ఈరోజు పర్యావరణం పట్ల మన బాధ్యత ఏమిటి? చెట్లు నాటగలుగుతూ ఉన్నామా? అడవులను పెంచగలుగుతూ ఉన్నామా? ఈ పొల్యూషన్ను తగ్గించగలుగుతూ ఉన్నామా? అనవసరపు ఆలోచనను, అనవసరపు కార్యములను, పర్యావరణముకు హాని తలపెట్టే కార్యములను విడిచిపెట్టగలుగుతున్నామా? రెండవ మాట, వీఆర్ మ్యూచువల్ కస్టోడియన్స్. మనం మేనేజర్స్, అధికారులం కాదు, కానీ ఈ యొక్క ప్రకృతిలో, ఈ యొక్క సృష్టిలో మనము పాలిభాగస్థులము. దానిని మనము, సృష్టిని మనము కాపాడితే సృష్టిని, సృష్టి మనలను రక్షిస్తుంది. జంతువులను మనం బంధించాం, జూలో పెట్టి మనము రాక్షసపు ఆనందం పొందాం. మరి ఇటీవల కాలంలో కోవిడ్ వచ్చినప్పుడు మనం అందరం గృహ నిర్బంధంలోనికి వెళ్ళాం. ప్రకృతి మనని బంధించింది, మనము ప్రకృతిని బంధించాలనుకున్నాము, ప్రకృతి మనలను బంధించింది. మనమందరం హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళాం, గృహ నిర్బంధంలోనికి వెళ్ళాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టిని కాపాడాల్సినటువంటి మనము సృష్టిని, దాని పట్ల మన బాధ్యతను నిర్వర్తించాలి. రాబోయే తరాల వారికి దాన్ని అందించే వారముగా ఉండాలి. ఈ దినమున సృష్టి దేవుని ఏ విధంగా మహిమపరుస్తుందో, ఏ విధంగా ఆయన యొక్క మహిమను ప్రకటిస్తుందో మనం చూసాం. ఆయన యొక్క సర్వజ్ఞుడని, శాశ్వతుడైన దేవుడని ఆయన మరి
సర్వశక్తి కలిగినటువంటి వాడు సర్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడని సృష్టి ఆయన యొక్క మహిమను వెల్లడిపరుస్తూ ఉండగా మరి సృష్టిలో ప్రథమ ఫలమైనటువంటి మనము సృష్టి పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను ఆయన యొక్క ఆలోచనను మనం గుర్తెరిగిన వారమై దేవుని మహిమపరుస్తూ మరి ఈ యొక్క పర్యావరణమును కాపాడుటకు ఈరోజు మనమందరము ఒక ప్రతిజ్ఞ పూనాలి. ఇక నుంచి ఇంతవరకు మనం నిర్లక్ష్యం చేశాము, ఈ దినము నుంచి మనం పర్యావరణము కాపాడుటకు మొక్కలను నాటుటకు మరి చెట్లను పెంచితే అవి ప్రగతికి మెట్లంటే ఒక న్యూ స్పిరిచువాలిటీ మనకి ఇస్తున్నది. ప్రకృతిని కాపాడుతూ ఈ యొక్క పర్యావరణమును కాపాడుతూ మన యొక్క ఆత్మీయ స్థితిలో ముందు కొనసాగుతూ రాబోయే తరాల వారికి దీనిని మరి క్షేమంగా దేవుడు మంచిది అని చెప్పినటువంటి మాటను ఈ యొక్క సృష్టిని కాపాడుతూ రాబోయే తరాలకు అందించడానికి దేవుడు మనందరినీ ఈ యొక్క ఆత్మీయ స్థితిలో బలపరిచి మన బాధ్యతను విస్మరించకుండా ఈ దినమున మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నామంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటుతూ వాటిని సంరక్షిస్తూ రాబోయే రోజుల్లో మరి సృష్టిని వాటి యొక్క ఫలాలను అనుభవిస్తూ దేవుని నా మహిమార్థం ఈ లోకములో వర్ధిల్లినట్లు త్రియేక దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తవైన మా తండ్రి, సృష్టిని మా జీవితాలకు గొప్ప వరముగా ఇచ్చావు. ఈ యొక్క ప్రకృతి వైపు మేము చూసినప్పుడు ఈ యొక్క పర్యావరణం ఈ జీవావరణములో ప్రభువా మా యొక్క స్వార్థము నిమిత్తమై దీనిని ఎంతగా నాశనం చేశాం, ఎంతగా ప్రభువా బలహీనపరిచాము. నేడు మేము వాటన్నిటిని అనుభవిస్తూ ఉండగా నాయన ఇప్పటికైనా మేము కనువిప్పు కలిగి మా బాధ్యతలను మేము నిర్వర్తించడానికి ఆత్మీయ శక్తితో బలముతో నింపండి. ప్రతి ఒక్కరము నాయన నేటి నుంచి మేము ఒక ప్రతిజ్ఞ పూని తప్పకుండా నాయన ఈ పర్యావరణమును సంరక్షిస్తూ నీ నా మహిమార్థమై నీ మహిమను ప్రకటించి వెల్లడిపరిచేటువంటి బిడలుగా సాధనాలుగా మమ్మల్ని వాడుకొనుమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచినలు పడదాం. లేచినలు పడండి. అపోస్తల విశ్వాసోత్తరాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములో దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు ఇచ్చుటకు అక్కడ ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణను శరీర పునరుద్ధారమును నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని మహాకృపలో గత వారమంతా మనందరినీ కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కరోనా వ్యాప్తి దేవుని కృపలో తగ్గుతున్నందుకు మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇంకా జాగరూకత వహించవలసిన అవసరం ఉన్నదని, మనందరము జాగ్రత్తగా ఉండాలని కోరుతుంటున్నాను. గత వారం మన సంఘంలో ఉన్నటువంటి శ్రీమతి నరసింహం యేసుమణి గారు ప్రభునందు నిద్రించారు. దేవుడు వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, వాడు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ కలిగించేలాగున ప్రార్థించాల్సిందిగా కోరుతుంటున్నాం. తల్ల వంచి ప్రార్థన చేస్తాం. ప్రభు మా దేవ మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపలో గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవా, ఈ కరోనా కాలంలో విడవని ఎడబాయిని మీ సన్నిధి మా అందరితో ఉంచి కాపాడుతున్నందుకు వందనాలు. కరోనా బారిన పడిన ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకుంటున్నాం. పోస్ట్ కరోనా ట్రీట్మెంట్లో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపం చేసుకొని సంపూర్ణమైనటువంటి కృపలకు వారిని
పాత్రలుగా చేయండి. ఈ ప్రపంచంలో నుంచి కరోనా మహమ్మారిని పారద్రోలుమని, ఇంకెవరూ మరణించకుండా ఎవరూ బలహీనపరచబడకుండా మీరు తోడుగా ఉండమని అడుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి మెడికేషన్ దొరకలాగిన సహాయం దయచేయండి. ఆయన వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడానికి సహాయం దయచేయండి. ఆయన ప్రభుత్వాలను మీరు ప్రత్యేకమైన రీతిలో ఆయన గైడ్ చేయమని అడిగి వేడుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభాని సన్నిధానానికి ఎగినటువంటి యేసుమణి గారిని బట్టి నిపాసన పెడుతున్నాం. వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయండి. వారు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాలకు కావాల్సిన ఆదరణను ఓదార్పు దయచేయండి. ఈ లోకంలో మేము జీవించినంతకాలం ప్రభా నిన్ను గణపరిచేవారంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ జీవితము నీ సన్నిధానానికి చేరుకోవడానికి సోపానంగా ఉండలాగని సహాయం దయచేయండి. ఆయన ప్రతి ఒక్కరిని నీ కృపలతో నింపండి. గత వారం అంతా కాపాడేందుకు వందనాలు. రాని వారంలో కాపాడండి. ఎలాంటి దురాభిమాన పాపంలో పడకుండా నీ సన్నిధి మా అందరితో ఉంచి దీవించండి. మా సంఘాన్ని, అధ్యక్ష మండలాన్ని, చేసవ సౌత్ ఇండియాని, సార్వత్రిక సంఘాన్ని నీ కృపలతో నింపి భద్రపరచమని యేసు క్రీస్తు పెరవేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచిలు పడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 447వ కీర్తన. సృష్టిపిత సర్వోన్నత సమర్పింతున్ సర్వాస్వమన్ పాడుకుంటూ మన కానుకలు దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధ గ్రంథ పరిశుద్ధ గ్రంథ పరిశుద్ధ
అన్ని మంచి వరములకు దాత, నీ జనులకే కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మల్ని దీవించి లోకమంతట సమాధానమును దయను విస్తరింపజేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండును గాక. మీ ఆత్మకును తోడై ఉండును గాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును గాక. మా వందన ఆహారం మాకు దయచేయుము. మళ్ళా ప్రార్థన చేసిన వాళ్ళ ప్రకారం మా ప్రార్థనను క్షమించుము. మమ్మల్ని శోధనలో నుండి దయగా దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలు చేయుము. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. ఓ ప్రభువా, నీ పరిపాలకులను నడిపింపుము. పైనుండి జ్ఞానం వారికి దయచేయుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయుము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయుము. ఓ దేవా, నీవే తప్ప భూలోకము లేలువాడు మరెవడూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకుము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తమును ఐక్యమత్య ప్రియుడైన ఓదేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్రము. నిజముగా నీ శరణుజొచ్చి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడుకుంటున్నట్లు, మా శత్రువుల ప్రయత్నం నుండి మమ్ము తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మను క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు వగుదేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను
నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగునా. మా పనులను నీ పరిపాలన చేత జరుపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మా కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేదనని మాట ఇచ్చినావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికని తోడై ఉండునుగాక. ఆమేన్. మన బ్లెస్సింగ్లు పడదాం. ఈ ఆరాధన ముగించుకుంటూ గాను కీర్తన పుస్తకంలో నుంచి 611వ కీర్తన, మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు పడుకుందాం. మహిమ కలుగు